హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి చాయ్ రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నాం మసాలా చాయ్ ఈ మసాలా చాయ్ రెగ్యులర్గా తాగటం వల్ల జలుబు దగ్గు గొంతు నొప్పి మరియు జ్వరము ఇలాంటి వాటి నుంచి వెంటనే రిలీఫ్ అవుతాము అలాగే ఈ మసాలా చాయ్ రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ తాగటం వల్ల న్యాచురల్గా మన బాడీలో ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా చెప్పుకోవచ్చు ఈ మసాలా చైన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా అనాస్ పువ్వు మిరియాలు జాపత్రి అలాగే చెక్క లవంగాలు మరాఠీ మొగ్గు ఇలైచి జాజికాయ ఇలా ఇవన్నీ ఈ ప్యాన్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా సొంఠి కూడా వేసుకోండి అలాగే ఇందులోనే బిర్యానీ ఆకులు కూడా కట్ చేసి వేసుకోండి ఇలా బిర్యానీ ఆకులు అన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు వేశు� నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో ఉంచుకొని బాగా వేయించుకోండి ఇలా వేయించుకునేటప్పుడు ఈ స్పైసెస్ నుంచి ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది అలాగే ఈ మసాలా చాయ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇందులోనే జాజికాయని ఇలా పౌడర్ చేసి లేదా క్రష్ చేసి వేసుకోండి ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా వేయించుకోండి ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయను అంటే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా తులసి ఆకులు లేదా తులసి గింజలను వేసుకోండి ఇవి వేయడం వల్ల మసాలా చాయ్ చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇది తాగిన వారికి ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది ఇలా ఇవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇవన్నీ చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోండి చల్లగా ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ స్పైసెస్ అన్నీ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఇలా స్టోర్ చేయటం వల్ల ఈ పౌడర్ అనేది కనీసం ఒక టూ టు త్రీ మంత్స్ వరకు ఉంటుంది రోజు మన మార్నింగ్ లేవగానే టీ తాగే అలవాటు అందరికీ ఉంటుంది ఇలా టీ తాగే సమయంలో ఈ మసాలాని యాడ్ చేసుకుని తాగారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా రిఫ్రెషింగ్గా ఉంటారు అలాగే చాలా హెల్దీ కూడా ఇది రెగ్యులర్గా తాగటం వల్ల దగ్గు జలుబు ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయి అలాగే ఇది ఒక న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలా వేసి టీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి ఇలా వాటర్ హీట్ అవుతున్న సమయంలోనే ఈ మసాలాని ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా మరిగించండి ఇలా మసాలా మరుగుతున్న సమయంలోనే ఈ ఫ్లేవర్ అంతా కూడా వాటర్కి పడుతుంది అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ టీ పౌడర్ను కూడా వేసుకోండి ఇలా బాయిల్ అవుతున్న వాటర్లోనే టీ పౌడర్ వేయటం వల్ల టీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేసుకోండి షుగర్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇలా షుగర్ టీ పౌడర్ మసాలా అంతా వేసుకున్న తర్వాత బాగా ఒక రెండు నిమిషాల పాటు పొంగొచ్చే వరకు మరగనివ్వండి ఇలా మరుగుతున్న సమయంలోనే కొద్దిగా అల్లాన్ని కూడా దంచి వేసుకోండి అల్లం వేయటం వల్ల చాలా హెల్తీ మరియు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి హై బిస్కస్ టీ మరియు శంకు పుష్పాలతో టీ చాలా న్యాచురల్ అండ్ హెర్బల్ టీ అది కూడా ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను చెక్ చేయండి ఇలా మసాలా చాయ్ అంతా బాగా మరిగిన తర్వాత ఇందులోనే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోండి ఎప్పుడైనా సరే ఒక కప్ వాటర్కి హాఫ్ కప్ మిల్క్ పడుతుంది మిల్క్ కొద్దిగా చిక్కగా ఉన్నట్టయితే ఒక గ్లాస్ వాటర్ గాను ఒక గ్లాస్ మిల్క్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతాయి టీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇలా గరిటె పెట్టి కలుపుతూ ఉండండి టీ చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈ టీ అంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించండి ఇలా మరిగేటప్పుడు స్టవ్ని లోటు హై ఫ్లేమ్ చేసుకుంటూ మరిగించండి ఇలా గరిటె పెట్టి కలుపుతున్నట్టయితే టీ అసలే పొంగదు టీ కూడా బాగా మరుగుతుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి మన మసాలా చాయ్ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా మసాలా చాయ్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఒక స్టేనర్ తోటి గ్లాస్లో సర్వ్ చేసుకోండి ఇంతేనండి మన మసాలా చాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్